నమస్కారం ఈ నీలికూలి మీడియా ఎవరైతే నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్లు వాగుతా ఉన్నారు వారి నోటికి వచ్చినది వాగుతా చేతికి వస్తున్నది రాస్తున్నటువంటి కొన్ని నీలికూలి మీడియా వాళ్ళకు ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు లోకేష్ గారు అందుకే ఢిల్లీ వెళ్ళిపోయాడు అక్కడి నుండి రావట్లేదు అని కూసేటటువంటి నీలికూలి మీడియా వారందరికీ కూడా ఒకసారి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుండి ఏం చేస్తున్నారు దాంకున్నారా లేదంటే ఈ వైసీపీ కాలకేయుల తుగ్లక్ పనులని అక్రమ కేసుల్ని జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారా అనేది తెలియజేసే వీడియో ముందుగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి రోజు అంటే 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖు యువగళం పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండి అక్కడి నుండి విజయవాడకు వచ్చేశారు 9వ తారీఖు అంతా కూడా ఆయన విజయవాడలో ఉన్నారు 10వ తారీఖు కోర్టులో హై డ్రామా అర్ధరాత్రి వరకు సాగింది 10వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజమండ్రి వెళ్ళారు రాజమండ్రి వెళ్ళి 10వ తారీఖు నైట్ అంటే 11 ఎర్లీ అవర్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత రాజమండ్రిలోనే ఉండి ఒకసారి కుటుంబ సభ్యులతోటి చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయ్యారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్పారు లోకేష్ గారికి రాజకీయాల్లో ఎన్ని సహజం ఆరోపణలు రావడం సహజం కానీ 45 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నాను నా మీద లేని ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు కాబట్టి దీని గురించి మీరు పోరాడండి అమ్మకి బ్రహ్మణి గారికి ధైర్యంగా ఉండమని చెప్పండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి చెప్పారు ఆ తర్వాత ఈ యొక్క తుగ్లక్ చర్యల్ని ఈ అక్రమ అరెస్ట్ని జాతీయ మీడియాలో ఎండగట్టాలి జాతీయ స్థాయిలో ఎండగట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు రాజమండ్రి నుండి 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నారా లోకేష్ గారు ఏమేం చేశారో మీకు తెలియకపోతే మేము తెలియజేస్తాం చూడండి ముందుగా దేశ ప్రజలందరికీ కూడా ఈ అక్రమ అరెస్ట్ గురించి తెలియాలి అనే ఉద్దేశంతో జాతీయ మీడియాతోటి నారా లోకేష్ గారు మాట్లాడారు ఆ ఫోటో ఒకసారి చూద్దాం ఈయన రాజ్దీప్ సర్దేశాయ్ నారా లోకేష్ గారు రాజ్దీప్ సర్దేశాయ్ గారితో మాట్లాడి ఈ యొక్క అక్రమ అరెస్ట్ గురించి దేశం మొత్తం తెలియజేసేలా చేశారు ఆ తర్వాత అర్ణబ్ గోస్వామి గారితో రిపబ్లిక్ టీవీలో డిబేట్ సందర్భంగా అర్ణబ్ గోస్వామి గారి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా స్కిల్ డెవలప్మెంట్ స్కామే కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ప్రతి ఆరోపణకి నీకు దమ్ముంటే నువ్వు రిపబ్లిక్ టీవీ సాక్షిగా బహిరంగ చర్చకు రా నీకు నేను చెప్తాను నేను చర్చకు సిద్ధం నువ్వు చర్చకు సిద్ధమా అని నారా లోకేష్ గారు 10 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు దానికి యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కావచ్చు మరి దానికి రిప్లై అయితే లేదు ఈ తర్వాత ఏఎన్ఐతో మాట్లాడారు నేషనల్ ఛానల్ ఏఎన్ఐతో మాట్లాడి మీ యొక్క తుగ్లక్ చర్యల్ని అదే ఈ అక్రమ అరెస్ట్ గురించి దేశ ప్రజలందరికీ నారా లోకేష్ గారు తెలియజేశారు ఈ విధంగా ఆయన ఢిల్లీలో ఉన్నారు తర్వాత రాజ్ఘాట్ దగ్గర మౌనంగా ఎంపీలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు ఎక్కడరా లోకేష్ గారు పారిపోయింది ఎక్కడ దాక్కున్నారన్నారు రా లోకేష్ గారు కనపట్లేదా మీరు చూడరా మీ సాక్షి టీవీ తప్ప ఇంకే టీవీ చూడరా చూస్తే తెలుస్తుంది లోకేష్ గారు ఎక్కడున్నారో మీరు కూశారు కదా అరెస్టుకు భయపడి దాంకున్నాడు అని దానికి మా సమాధానం రాజ్ఘాట్ దగ్గర తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లందరితో కలిసి నిరసన తెలియజేశాడు ఏమని మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఈ అక్రమ కేసులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పి శాంతియుతంగా రాజ్ఘాట్ దగ్గర నిరసన తెలియజేశారు తర్వాత జాతీయ స్థాయిలో వివిధ పార్టీల ఎంపీల్ని కలిశారు అవి ఇక్కడ చూడొచ్చు మీరు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల ఎంపీల్ని కలిశారు ఆ ఫోటోలు ఇవన్నీ కనిపిస్తున్నాయా ఇంకెక్కడరా లోకేష్ గారు దాంకుంది లోకేష్ గారు పారిపోయింది ఇవి నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండగా ఈరోజు మా ఎంపీలతో భేటీ అయ్యారు కాబట్టి నారా లోకేష్ గారు ఎక్కడున్నారు ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేశారు అనేది కూడా మేము ఈ వీడియో ద్వారా ఈ నీలి కూలి మీడియాకు వివరించాం మీరు ఇక నుండి ఈ నీలి చెత్తరాతలు ఆపేసి ఏమన్నా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి అంతేగాని నారా లోకేష్ గారి మీద యాజ్ యూజువల్ బురద జల్లుతామంటే పద్ధతిగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.